ఇట్లా తెలంగాణ రాష్ట్రం వస్తుంది, 10 సంవత్సరాలు నిండుతాయి, దశాబ్ది ఉత్సవాలు కూడా జరుపుతారు. ఎవడు కూడా అన్నాడు, కళ కూడా లేదు కనీసం. దేర్ వాజ్ నో డ్రీమ్ ఈవెన్ నన్. అట్లా ఉన్న తెలంగాణ 15 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం. మీరు అందరూ మార్చుకోవాలి, ఇక 14 ఏళ్ళు 13 ఏళ్ళు కాదు. 1999 నుంచి 2004 దాకా 15 ఏళ్ళు పక్క ఉద్యమం, తర్వాత 15 ఏళ్ళ పరిపాలన, 25 సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానం ఈ గులాబీ జెండాది. అయితే వాడోడు వీడోడు పాపం అవగాహన ఉన్నోడు లేనోడు, ఏ బీఆర్ఎస్ కథమే చేస్తాం పై మోకాలంత ఎత్తులేని కూడా మాట్లాడుతుంది. అట్లా కథమవుతుందా? గంట అలక కథమవుతుంది. ఇంత వ్యవస్థీకృతమైన పోరాటం, ఇంత ఏర్లు, 25 సంవత్సరాల వృక్షం కదా బీఆర్ఎస్ అంటే. ఒకరోజు కాదు కదా, ఒక మావ వృక్షం అయిపోయి, ఒక సముద్రం అయిపోయి. అసెంబ్లీ ఎన్నికలు మనం ఓడిపోయింది, సరే కొంత నైరాశ్యం వస్తుంది కదా సహజంగానే. ఎక్కడ వాళ్ళు అక్కడ ఉన్నాం 4 రోజులు. మళ్ళీ నేను బస్ ఎక్కితే మళ్ళీ అదే గర్జన, అదే కథ. ఎక్కడక్కడ లేచి దద్దరిల్లే పరిస్థితి. అంటే విషయం ఏంటంటే, అంత రూట్స్ ఉన్నటువంటి అన్న పునాదులు ఉన్నటువంటి, ఇవి వచ్చేటివి టెంపరీ సెట్ బ్యాక్స్, చాలా చిన్న విషయం. ఇవి సహజంగా వస్తుంటాయి, చాలా జరుగుతాయి ఇట్లా హిస్టరీలో మనం చూస్తే. మనకన్నా ముందు కూడా 10 ఏళ్ళు కాంగ్రెస్ అపోజిషన్లో ఉండే కదా, మరి కథం అయిపోయినరా? కాలే కదా, మళ్ళీ ప్రభుత్వానికి వచ్చింది కదా. అట్లనే గ్యారంటీగా మళ్ళీ రేపు వచ్చేది బీఆర్ఎస్ 100%. మొన్న ఒకడు వచ్చింది నా దగ్గరికి, 100%, దాని డౌట్ కూడా అవసరం లేదు. మొన్న ఒకడు నా దగ్గరికి వచ్చింది ఏదో సందర్భంలో, మాట్లాడుకుంటూ సార్, ఇప్పుడు ఎలక్షన్ గిట్ట జరిగితే మనకు 105 సీట్లు వస్తాయి సార్ అంట. ఇప్పుడు జరిగితే ఎందువల్ల వస్తున్నదా మాట, దానికి కారణమేంది? నిష్కారణంగా ఏది రాదు, తప్పకుండా ప్రతి దాని వెనుక, ప్రతి ప్రొవోకేషన్ వెనుక, ప్రతి థాట్ వెనుక ఒక సందర్భం ఉంటుంది, విషయం ఉంటుంది. మనం ఏం చేసినాం? డంబాచారాలకో, పిఆర్ స్టంట్లకో, పిచ్చి పిచ్చి కథలకో కాకుండా తదేక దీక్షతోని వెనుకబడ్డ ఈ తెలంగాణ, ఆగమైన ఈ తెలంగాణ ఎట్లన్నా చేసి గడ్డకు పడాలి. ఒక ఆ పని చేసినాం మనం 15 ఏళ్ళు, నిరంతరం అదే పని. నీళ్ళ ప్రాజెక్టులు కావచ్చు, మంచినీళ్ళు కావచ్చు, కరెంటు కావచ్చు, పేదల సంక్షేమం కావచ్చు, అన్ని సామాజిక వర్గాల యొక్క మంచి పనులు కావచ్చు, చాలా అద్భుతంగా చేసినాం మనం. దాని ఫలితాలు వచ్చినాయి. రైతు బంధు ఇస్తే వాటికి పిచ్చోళ్ళు లేక ఓట్ల కోసం ఇయ్యలే, ఒక అవగాహనతోని వ్యవసాయ స్థిరీకరణ కోసం ఇచ్చినాం. దాంతో 18.32 తెలంగాణ జిఎస్డిపిలో 18.32 అగ్రికల్చర్ సెక్టర్ నుంచి వస్తూ ఉండే. చేప పిల్లలు పంపిణీ చేస్తుంటే కాంగ్రెస్ వాళ్ళని అపహాస్యం చేసిన అసెంబ్లీలో, కానీ 30,000 కోట్ల రూపాయల చేప పిల్లలు అమ్ముకున్నారు మనోళ్ళు. గొర్రెపిల్లలు పంపిణీ చేస్తూ ఉంటే కూడా అపహాస్యం చేసింది. ఇక్కడనో అడుగు భాగంలో ఉన్న తెలంగాణ షీప్ క్యాటిల్లో దేశంలో నెంబర్ 1 స్థానానికి పోయినాం మనం. అట్లా ఎన్నిట్లా బావి కాడికి పోదామంటే భయపడి పాము కడుతుందో తేలికడుతుందని భయపడ్డ తెలంగాణ, ఎంతోమంది పాము కాడు కూడా చచ్చిపోయిన తెలంగాణ 2014 ముందు, దర్జాగా కాలు మీద కాలేసుకొని నడింట్లో పండుకొని పొద్దుగాల ఛాయ్ తాగి నాష్ట చేసి పొలం బారిందా లేదని రైతు పోయి ధీమాగా చూసే తెలంగాణ తయారు చేసినాం మనం. ఎస్, డెఫినెట్గా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మొత్తం పరిపుష్టం చేసినాం. ఇవన్నీ అర్థం కాకుండా పెన్షన్ల పేరు కావచ్చు, రైతు బంధు పేరు కావచ్చు, మరొకటి కావచ్చు, మరొకటి కావచ్చు, 1,000 కోట్ల రూపాయలు గ్రామీణ ప్రాంతాలకు పంపు చేసినాం. ఎంత బాగా అయినండి మన పల్లెలు, ఎంత అద్భుతంగా తయారైనండి. హరితహారం చెట్లతోని, పల్లె ప్రకృతి వనాలతోని, క్రీడా ప్రాంగణాలతోని, పల్లె బాట పట్టణ బాట, పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కార్యక్రమాలతోని ఎంత మంచి గ్రామాలు తయారైనండి.
ఇండియాలో ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్ను రాష్ట్రం లేదురా అంటే ఒక తెలంగాణ. ఇండియాలో ప్రతి ఊర్లో పార్కున్న రాష్ట్రం ఏదిరా అంటే తెలంగాణ. జిఎస్డిపిలో నంబర్ వన్ ఇవ్వాలరా అంటే తెలంగాణ. పర్ క్యాప్టన్ నంబర్ వన్ ఇవ్వాలంటే తెలంగాణ. పరిశుభ్రమైన నీళ్ళిచ్చినోడు ఎవడరా అంటే తెలంగాణ. నిరంతరంగా 24 గంటల కరెంట్ ఇచ్చినోడు ఎవడరా అంటే తెలంగాణ. ఇట్లా ఎన్ని నంబర్ వన్ ఉన్నాం మనం, అన్నీ ఉన్నాం. అయినా అప్పుడప్పుడు కొంత విషపగాలి వస్తుంది, కొన్ని విష ప్రచారాలకు, అత్యాశలకు, అడ్డగోలు హామీలకు ప్రజలు అప్పుడప్పుడు భ్రమిస్తారు. ఆ భ్రమలోనే అనుకోకుండా కొంత శాతం అటు జాప్యం చేయి, 1.8% మనకి ఎన్నికల్లో డిఫీట్ వచ్చింది. అది ఒక మాట నేను మీ అందరితో మనవి చేస్తా ఉన్నా. చాలా దృఢ సంకల్పం మనకు ఉండాలి. గులాబీ జెండా పుట్టిందే తెలంగాణ సమాజ రక్షణ కోసం. ఖచ్చితంగా గులాబీ జెండా పనిచేసిందే రాష్ట్రం తెచ్చే విషయంలో కానీ, ప్రభుత్వం నడిపే విషయంలో కానీ. అదే పని చేసినాం మనం, ఇంకో పని చేయలే, డెడికేటెడ్గా చేసినాం. ఇప్పుడు కూడా మన కర్తవ్యం అదే ఉండాలని చెప్పి నేను మీతో కోరుతా ఉన్నా. ఈ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని రేపు కూడా మనం పనిచేయవలసింది ఏంది? రాజకీయం అంటే పాలిటిక్స్ అంటే మేము అధికారంలో ఉంటేనే పాలిటిక్స్ అనేది తప్పు. రాజకీయం ఒక నిరంతర ప్రవాహం, ప్రజలు ఏ పాత్ర ఇస్తే ఆ పాత్రలో పనిచేయాల్సిందే. ఒకసారి పవర్లో ఉండొచ్చు, ఒకసారి అపోజిషన్లో ఉండవచ్చు, కానీ పని చేస్తూ ఉండాలి. అప్పుడే ఆ సంస్థకు విలువ ఉంటుంది, ప్రజాక్షేత్రంలో గరిమ ఉంటుంది. కాబట్టి ఎట్లా ఉన్నా ప్రజల కోసం పనిచేయడమే మన కర్తవ్యం.